హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు ఈరోజు వీడియోలో పఫ్ హ్యాండ్స్ అనేవి అంటే చాలా చిన్నగా పఫ్ వచ్చేలాగా హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేయాలనేది చూద్దాము ఫస్ట్ నార్మల్ హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తూ అందులోనే చాలా చిన్నగా పఫ్ అనేది చాలా సింపుల్ అనమాట అలాగే ఇప్పుడు ట్రెండ్లో నడుస్తున్న హ్యాండ్స్ కూడా అవేనమాట అంటే పఫ్ హ్యాండ్స్లో చాలా తక్కువ ఎక్కువ పఫ్ వచ్చేలా పెట్టడం అనేది అంటే షోల్డర్ దగ్గర కొద్దిగా లేచినట్టుగా మాత్రమే వస్తుందన్నమాట అలా ఎలా కట్ చేయాలనేది చాలా సింపుల్గా ఫస్ట్ టైం కట్ చేస్తున్న వాళ్ళకి కూడా బిగినర్స్ కూడా అర్థమయ్యేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి హ్యాండ్ అనేది ఇలా నాలుగు మడతలు ఫోల్డింగ్ చేస్తాం కదా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెడుతున్నాను అనమాట ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది తీసుకోండి బ్యాక్ పార్ట్లో చంక రౌండ్ అనేది ఎంత అనేది కొలవండి ఫస్ట్ అంటే ఇప్పుడు నార్మల్గా చంక్ రౌండ్ తెలిస్తే ఓకే అలా కాకుండా ఇది నడుము లూజును బట్టి కటింగ్ చేసిన బ్లౌజ్ కాబట్టి ఇందులో చంక్ రౌండ్ కోసం ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో కట్ చేసిన తర్వాత చంక్ రౌండ్ ఎంత అనేది మెజర్ చేయండి ఏడు ముప్పై ఇంచులు వచ్చిందనమాట అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ ఈ చివరి ఎడ్జెస్ అనేవి ఈవెన్గా లేదు కదా అక్కడ చూడండి ఎగుడు దిగుడుగా వచ్చాయి అక్కడ వరకు స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేయండి అక్కడ నుంచి హ్యాండ్ యొక్క పొడవు అనేది మార్కింగ్ చేయాలన్నమాట మీ ఇష్టం హ్యాండ్ పొడవు అనేది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అంటే థర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ వాళ్ళ యొక్క హైట్ని బట్టి ఉంటుందన్నమాట అలా మార్కింగ్ చేయండి పఫ్ హ్యాండ్స్ అనేటప్పటికీ చాలా సింపుల్ అనమాట పెద్ద కష్టమేం కాదు ఇప్పుడు నార్మల్ హ్యాండ్ కట్ చేసుకుంటున్నట్టుగానే ఫస్ట్ మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట హ్యాండ్ డౌన్ అనేది ఇప్పుడు సైజుని బట్టి ఉంటుంది ఇక్కడ నేను మూడున్నర ఇంచీల వరకు హ్యాండ్ డౌన్ అనేది పెట్టాను ఇప్పుడు చంక రౌండ్ ఎంత వచ్చింది ఏడు ముప్పై ఇంచీలు వచ్చింది కదా బ్యాక్ పార్ట్లో అది ఇలా క్రాస్గా టేప్ పెట్టి ఏడు ముప్పై ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేయాలన్నమాట పైనుంచి మూడున్నర ఇంచుల దగ్గర అడ్డంగా ఒక లైన్ డ్రా చేశాం కదా అక్కడికి చంక రౌండ్ అనేది ఏడు ముప్పై ఇంచులు బ్యాక్ పార్ట్లో మెజర్ చేశాం కదా అది మార్కింగ్ చేయాలన్నమాట ఇక్కడ నేను వీడియో అనేది చూసుకోలేదు ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు ఏడు ముప్పై ఇంచుల్లో సగానికి ఇలా టేప్ అనేది ఫోల్డింగ్ చేసి ఒక మార్కింగ్ అనేది చేయండి హ్యాండ్ కట్ చేసేటప్పుడు బ్యాక్ కర్వ్ అలాగే ఫ్రంట్ కర్వ్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా సగానికి ఒక మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసిన తర్వాత పైన ఒక వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా ఉంచి అక్కడి నుంచి కర్వ్ అనేది ఎలా డ్రా చేయాలో చూద్దాము ఇప్పుడు నేను ఫ్రంట్ కర్వ్ అనేది చూపిస్తాను అనమాట చాలా సింపుల్గా చూడండి ఇలా మధ్యలో ఒక లైన్ పెట్టాం కదా అక్కడికి ఇలా ఫ్రంట్ కర్వ్ అనేది డ్రా చేయాలన్నమాట ఇప్పుడు మార్కింగ్ చేస్తుంది ఫ్రంట్ కర్వ్ ఇప్పుడు మార్కింగ్ చేస్తుంది బ్యాక్ కర్వ్ అనమాట చాలా సింపుల్గా ఫస్ట్ ఫ్రంట్ కర్వ్ అనేది మార్కింగ్ చేసుకున్నారనుకోండి బ్యాక్ సైడ్ కర్వ్ అనేది చాలా సింపుల్గా డ్రా చేయొచ్చు అనమాట మార్కింగ్ చేయొచ్చు ఇప్పుడు వరకు నార్మల్ హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలో అలాగే చేసాం కదా ఇప్పుడు చాలా తక్కువ పఫ్ అనేది రావాలి అనుకుంటున్నాను అప్పుడు చాలా చిన్నగా ఫ్రిల్స్ అనేవి రావాలి తక్కువలోనే ఫ్రిల్స్ పెట్టాలి కాబట్టి పైన ఒక రెండున్నర ఇంచీలు లేదా మూడు ఇంచీల వరకు హైట్కి మార్కింగ్ చేసుకొని చూడండి ఇప్పుడు ఎలా కలుపుతున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇలా డౌన్కి వచ్చి ఈ హ్యాండ్ దగ్గరికి కలిసిపోవాలన్నమాట ఇలా చూడండి ఇలా సగానికి తక్కువలో తక్కువ తక్కువగా ఇలా తగ్గించుకుంటూ వస్తూ ఈ హ్యాండ్ సగానికి ఒక మార్కింగ్ వేసాం కదా అక్కడికి కలిసిపోవాలి ఇలా కట్ చేయాలన్నమాట ఇలా అయితే పఫ్ స్లీవ్ అనేది చాలా తక్కువగా షోల్డర్ దగ్గర కొద్ది లేచినట్టుగా వస్తుందనమాట అంతే నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అంతే పైన ఒక ఇంచులు లేదా రెండున్నర ఇంచులు ఇంచులు పై వరకు పెట్టి ఇలా డౌన్ చేసేయడమే అంతే చాలా సింపుల్ అనమాట బుట్ట హ్యాండ్స్లో కూడా చాలా పద్ధతులు ఉంటాయి కానీ చాలా కష్టపడుకుంటారు బుట్ట హ్యాండ్స్ అయితే చాలా సింపుల్ అయినండి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో కట్ ఇది ఇదొక పద్ధతి బుట్ట హ్యాండ్స్ అనమాట పఫ్ స్లీవ్స్ అనేది షోల్డర్ దగ్గర కొద్దిగా లేచినట్టుగా వస్తుంది అనమాట ఇక్కడ వరకు హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు తక్కువగా పఫ్ వచ్చేలాగా మనం కట్ చేసాం కదా అది ఎలాగో స్టిచ్చింగ్ కూడా చేసి మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైనింగ్ అనేది అటాచ్ చేశాను అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్ మధ్యకి ఇలా మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటువైపు ఇంచీలు హ్యాండ్ మధ్య నుంచి అటువైపుకి రెండించీలకి ఒక మార్కింగ్ అనేది చేశాను చేసిన తర్వాత ఫ్రిల్స్ అనేవి చూడండి ఇలా చిన్నగా జస్ట్ ఈ రెండించీల దగ్గర రెండు ఫ్రిల్స్ మాత్రమే వస్తాయి అన్నమాట చాలా తక్కువ ఫ్రిల్స్ అనేవి మనం పెట్టాము ఒక రెండు ఫ్రిల్స్ అనేవి ఇలా పెట్టాలి హ్యాండ్ మధ్యకి వచ్చేలా పెట్టాలి ఇప్పుడు ఇటువైపు నుంచి లోపలికి పెట్టాలన్నమాట ఫ్రిల్స్ అంటే రివర్స్ ఒకదానికి ఎదురుగా ఒకటి ఉంటాయన్నమాట ఫస్ట్ అటువైపు నుంచి పెట్టినవి హ్యాండ్ మధ్యకి చూసేలా పెడతాము కదా మళ్ళీ ఇటువైపు నుంచి పెట్టినవి కూడా హ్యాండ్ మధ్యకి చూసినట్టుగానే ఫ్రిల్స్ అనేవి పెడతాం అనమాట అన్నీ ఒకే డైరెక్షన్లో కాకుండా మొత్తం ఇటు రెండు అటు రెండు నాలుగు ఫ్రిల్స్ మాత్రమే వస్తాయి చూడండి బాగా అబ్జర్వ్ చేయండి చాలా తక్కువ ఫ్రిల్స్ నాలుగే నాలుగు వచ్చాయన్నమాట రెండించులకి రెండు బ్రిల్స్ ఇటువైపు రెండించులకి రెండు బ్రిల్స్ అనమాట చాలా చిన్న బుట్ట షోళ్ళ దగ్గర కొద్దిగా మాత్రమే బుట్ట అనేది కనిపిస్తుంది అనమాట ఇలా తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు లేదు కొద్దిగా ఎక్కువ కావాలనుకోండి సేమ్ ఇన్ ఇంతకుముందు మార్కింగ్ చేసాం కదా అలాగే ఒక ఇంచీలు పెంచి మూడున్నర ఇంచీలు పెంచి అంతవరకు మార్కింగ్ చేసుకోవాలన్నమాట కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ మార్కింగ్ చేసుకుంటే ఎక్కువ కుర్చీలు వస్తాయి చూడండి ఈ విధంగా ఎంతే పఫ్ హ్యాండ్స్ అనేటప్పటికీ ఏమీ పెద్ద కష్టం కాదు ఇప్పుడు చూడండి ఫ్రంట్ లోతు తీయాలి లోతు తీయడానికి చూడండి ఫస్ట్ ఎలా వేశానో ఒకసారి అబ్జర్వ్ చేయండి రైట్ సైడ్ అంతా లోపల ఉండేలాగా రాంగ్ సైడ్ బయటకు ఉండేలాగా పెట్టాను పెట్టిన తర్వాత చూడండి ఒకసారి ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసుకోండి మొత్తం మొత్తం హ్యాండ్ అంతా రెండు హ్యాండ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయో లేదా చెక్ చేసుకోండి రౌండ్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఉండేలాగా పెట్టండి ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర కొద్దిగా ఎగుడు దిగుడు వచ్చింది అది కట్ చేస్తాను ఇప్పుడు చూడండి ఫ్రంట్ సైడ్ లోతు వచ్చేటప్పటికి ఇక్కడ వరకు ఖర్చు ఉంటుంది కదా ఇక్కడ నుంచి చాలా సన్నగా తీస్తే సరిపోతుంది పఫ్ హ్యాండ్స్కి చూడండి ఒకసారి మళ్ళీ అన్నింటికి కలిపి లోతు తీస్తారు అలా కాకుండా పైన ఉన్న రెండు పొరలను మాత్రమే పట్టుకొని చాలా తక్కువగా లోతు అనేది తీస్తున్నాను గమనించండి ఒక పావుంచి తీస్తే సరిపోతుంది అంతే బొట హ్యాండ్స్కైనా ఇలా కొద్దిగా లోతు తీసుకోవడం వల్ల ఫ్రంట్ సైడ్ ముడతొచ్చే ఛాన్స్ ఉండదు అనమాట చూడండి చాలా తక్కువగా ఇలా కట్ చేశాను ఇప్పుడు ఇక్కడ కట్ చేసిన తర్వాత లైనింగ్ అనేది విడిపోతుంది కదా ఇక్కడ లైనింగ్ అనేది మళ్ళీ అటాచ్ చేసేయాలన్నమాట లైనింగ్ ఒరిజినల్కి అటాచ్ చేసేయాలి ఎందుకంటే ఇక్కడ కట్ చేసాం కదా కొద్దిగా క్లాత్ అనేది విడిపోతుంది కాబట్టి మళ్ళీ తేడా రాకుండా కుట్ అనేది వేసుకుంటే ఇంకా మనకి హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా ఛానల్లో నడుము బ్లౌజ్ కటింగ్కి ఫాల్ ముడతలు లేకుండా ఇంకా చాలా డిఫరెంట్ అయితే వీడియోస్ అనేవి ఉన్నాయన్నమాట బిగ్నెస్కి బాగా యూజ్ అవుతాయి బ్లౌజ్ కటింగ్ చేసే వాళ్ళకి ఇంకా డెప్త్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ